సో దీనిలో ఈ టిఆర్ఎస్ గెలవడం మునుగోడు ఇదే ఇది పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే అక్కడ ఆ దానికి మన వాళ్ళకి వచ్చిన ఆరోపణలను బట్టి కొంతవరకు టైం ఫ్రేమ్ ఉంటుంది సో అట్లా పనిచేస్తుంది అనుకుంటున్నాం సో చూద్దాం ఇప్పుడే మనం అది యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడే ఎంతవరకు బయటికి వచ్చింది రాలేదనేది మనం ఇంకా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా సో దీనిలో కంపెనీ ఎండిగా ఓనర్గా ఎవరైతే అంటే యాజమాన్యం అనేది కంపల్సరీగా రెస్పాన్సిబుల్ అవుతుంది దాంట్లో ఉన్న ఎండిఓ సిఇఓ తప్ప మిగతా ఎవరు మాట్లాడడానికి లేదు కాబట్టి ఈడీ అనేది ప్రత్యేక దర్యాప్తు క్షుణ్ణంగా స్ట్రిక్ట్ గా జరగాలని నేను అందరికంటే నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా జరగాలని కోరుకుంటున్నా మేడం ఇంకొకటి నేను ఒక అంశం మీకు చెప్పాలనుకున్నా ఈ మునుగోడు ఎన్నికల తర్వాత ఆఫ్కోర్స్ ఈ సబ్జెక్ట్ సంబంధించింది కాదు కానీ ఈ మునుగోడు ఎన్నిక తర్వాత ఈ ఎమ్మెల్యేలకు ఒక కొత్త రకమైన చిక్కు వచ్చేది ఎందుకంటే వాళ్ళు అక్కడ మునుగోడులో వాళ్ళ ప్రచారం ఎందుకంటే ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ గెలిపించాలన్న దాంతో 100 మంది ఎమ్మెల్యేలు కలిసి అక్కడికి పోయి వాళ్ళు అక్కడ రోడ్ల కోసం కానీ చేస్తూ ఉంటే మా దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ ఈరోజు చెప్తాను ఎమ్మెల్యేలకు వచ్చిన కొత్త జిక్కు సో మా దగ్గర గన్నేరవరం అనే ఒక కొత్త మండలం 2014 అయింది మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలుగా మా ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు అక్కడికి రోడ్డు లేదు కొత్త మండలం కానీ డబుల్ రోడ్ అనేది లేదు సో హైదరాబాద్కి వచ్చే రాజీవ్ రహదారి నుంచి రోడ్ వేపిస్తాను 8 సంవత్సరాల నుంచి మాట దాటేస్తూ ఉంటూ ఉండగా ఈ మధ్య మునుగోడులో ఆయనకి ఇచ్చిన ఊర్లో రోడ్డు చూసి కళ్ళకు నీళ్ళు వచ్చినాయని తప్పకుండా మానకొండూరు నుంచి అంటే మా నిధుల నుంచి తీసుకెళ్లి అక్కడ రోడ్ వేస్తా అన్న తర్వాత ఆయన ప్రజల్లో తిరుగుతున్న ప్రతిసారి ఒక రకమైన ప్రశ్న అనేది ఆబ్వియస్లీ ఓటర్ల నుంచి వస్తుంది కదా సో ఇట్లా వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఫ్రస్ట్రేషన్ అయిపోయి వాళ్ళ మీద యువకుల మీద కానీ ఇవాళ ఒక దళిత చిట్కూరు కుమరయ్య అని ఒక దళిత వ్యక్తి మీద పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం మొన్న నాగరాజు యాదవ్ అని హరీష్ అని ఇట్లా ఎవరెవరైతే చేస్తున్నారో మామూలుగా డబుల్ రోడ్ ఏమైంది సార్ ఎప్పటి వరకు అవుతుందని అడిగిన ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్ లో వేయడం చూస్తున్నాం ఇవాళ ఈ రోజు ఏం జరిగిందంటే ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ లో వేస్తున్న విషయాన్ని కవర్ చేసిన ప్రెస్ మిత్రులను నిజంగా తెలంగాణలో ప్రెస్ మిత్రులు మిగతా ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ప్రత్యేకమైన పాత్ర ఉంటది తెలంగాణ ఏర్పాట్లో కూడా విద్యార్థుల మీదకి పోలీసులు దాడి చేస్తుంటే ఒక ఒక అడ్డుగట్టలాగా ఉండి వాళ్ళు దెబ్బలు దీన్ని కవర్ చేసిన పాత్ర మనకి ఇవాళ ప్రెస్ రిపోర్టర్లకు కానీ వీడియో రిపోర్టర్లకు కానీ జర్నలిస్ట్ అందరికీ ఉంది వాళ్ళ పాత్రను మనం మరవద్దు అట్లాంటి జర్నలిస్ట్ మిత్రను వాళ్ళ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మా ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు ఆ వీడియో కూడా ఉంది ఇప్పుడే నాకు వస్తే చాలా బాధేసింది ఏమంటున్నారంటే మా కార్యకర్త అందరం కలిసి మీరు జస్ట్ పిడికెడు మందే మేము చాలా ఎక్కువ మంది మేము అందరం కలిసి దాడి చేస్తే మేము అందరం కట్టి కొడితే మీరు ఎక్కడ ఉంటారు అట్లాంటి వ్యతిరేక వార్తలు రాయొద్దు అన్నారు మేడం ఇది మీరు కూడా జర్నలిస్టే జర్నలిస్ట్ సంఘాలు అందరూ దీన్ని ఇట్లాంటి అంటే నాయకులు జర్నలిస్టుల మీద ఇట్లాంటి ఇది చాలా విచారకరం ఎందుకంటే అట్లాంటి జర్నలిస్ట్ లేకుంటే రసమయ్య బాలకృష్ణ ఇవాళ ఎమ్మెల్యే అయ్యేటోడు కాదు కదా సో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ నాయకులుగా అయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో చూసుకోవాలి సో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఒక నాయకులుగా ఉంది ఈ విషయాన్ని నేను అఫ్కోర్స్ ఈ సబ్జెక్టుకు సంబంధం లేదు కానీ చెప్పాలనుకున్నా దయచేసి అక్కడ ఉన్న మా ప్రసాద్ గారైనా పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ నుంచి అయినా బీజేపీ నుంచి అయినా కాంగ్రెస్ నుంచి అందరూ ఈ విషయం మీద మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారో ఒకసారి వినాలని ఉందని నేను కోరుకుంటున్నాను మేడం రైట్ అండి సో ఇక్కడ మళ్ళీ మన సబ్జెక్ట్కి వస్తే గనక ఇటు రాజకీయానికి అండ్ ఈడీ దాడులకి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా దీనికి ఏమైనా రాజకీయ కోణం ఉందని మీరు అగ్రి అవుతున్నారా రాజకీయ కోణం అంటే ముందుగా గత 6 నెలల నుంచి ఒక 8 నెలల నుంచి జరుగుతున్న ఈ సబ్జెక్ట్ లో చూసుకున్నట్టయితే ఐటీ దాడుల మీద సిట్ దాడులు కానీ ఐటీ ఈడీ దాడులు కానీ తప్పకుండా రాష్ట్రం మీద వాళ్ళు కేంద్రీకరించారని అనిపిస్తూ ఉంటది కానీ ఇక్కడ ఇంతకుముందు గంగుల కవలాకర్ గారు ఎలక్షన్లకు ముందు మాట్లాడినప్పుడే వాళ్ళు ఏం చేసుకున్నా పర్లేదని మాట్లాడడం సో తప్పకుండా వీరు లేదా లొసుగులు కంపెనీ తరఫున అయితే లొసుగులు ఉన్నట్టు అర్థమవుతా ఉంది ఎందుకంటే నేను కూడా కరీంనగర్ నుంచి కాబట్టి సో వాళ్ళ గ్రానైట్ క్వారీలలో ఆయన దుబాయ్ నుంచి వెంటనే వితిన్ 4 అవర్స్ అక్కడ ల్యాండ్ అయిన వితిన్ 4-5 అవర్స్ ఇక్కడికి ట్రావెల్ చేయడం జరిగింది సో బీజేపీ నుంచి ఫోర్స్ అంటే తప్పకుండా ఒక వాళ్ళ రాజకీయ పరంగా తప్పకుండా కేసీఆర్ ను జైలు ఇస్తామని ఎప్పటి నుంచో సంజయ్ గారు కానీ మీతో అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ పాత్ర అంటే అఫిషియల్ గా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇది ఒక కక్ష కట్టిరు అనే కంటే ఎక్కువ దీని మీద న్యాయపరమైన విచారణ జరగాలనే ఉద్దేశంతో ఇట్లాంటి వాటికి నేను స్టెప్ తీసుకున్నారని అనుకుంటున్నాను మేడం అండ్ మీరు చెప్తున్నారు కరీంనగర్ వాసి అని సో అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ వ్యక్తిగా మీకు ఏం తెలుసు గంగుల కమలాకర్ గారి గురించి ఆయన గురించి చెప్పమంటే ఆయన ఎలాంటి వ్యక్తి అని చెప్తారు రెండు ఉంటాయి మేడం సో అక్కడ ఇప్పుడు గంగుల కమలాకర్ ఎట్లయితే కరీంనగర్ నుంచి మంత్రి ఆయన మీద ఈ కేసు వేయడానికి వేసిన మా ఒక మామూలు న్యాయ లాయర్ వకీలు కూడా కరీంనగర్ నుంచి అంటే మాకంతా తెలిసి ఉంటది కాబట్టి తప్పకుండా గ్రానైట్ లో ఒక పెద్ద స్కామ్ అనేది గ్రానైటే కాదు ఇట్లా అట్లాంటి చిన్న చిన్న గుట్కా వ్యాపారాల్లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళందరికీ పాత్ర ఉంది ఒక గంగుల కమలాకర్ అనే అని చెప్పి ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయిలో గ్రానైట్ ను మా కరీంనగర్ నుంచి
వేరే దేశాలకు సైతం పంపిస్తున్న దాంట్లో ఒక రోజుకు 35 లక్షలకు సంబంధించిన వ్యాపారం ఒక్క లారీ మీద జరుగుతూ ఉంటది. సో తప్పకుండా దానిలో న్యాయపరంగా జరగాలి. దానివల్ల ప్రకృతి కూడా చాలా నాశనం అయిపోతుంది. ఎందుకంటే మా ఊరు పక్క నుంచే ఉన్న గుట్టలన్నీ నాశనం అయిపోతున్నాయని మా దగ్గర ఉన్న ప్రొఫెసర్లు, సుజాత సూర్యపల్లి మేడం అని ఒక ప్రొఫెసర్ మేడం ఉంటుంది, అట్లాంటి సంస్థలన్నీ కొట్లన్నాయి. అట్లా నష్టపోయి ఈ అన్యాయ అవినీతి అయితే తప్పకుండా జరిగింది మేడం. దాంట్లో ఈ అన్యాయంగా జరిగే అంశాలు ఏంటో బయటకు వచ్చి కంపల్సరిగా దాని మీద చర్య తీసుకోవాలని అనుకుంటున్నా. సో ఫైనల్లీ టిఆర్ఎస్ నేతలపై ఈడీ దాడులని మీరు సమర్థిస్తున్నారా? టిఆర్ఎస్ అనే కాదు మేడం, ఎవరి మీద తప్పకుండా నేను సమర్థిస్తా.